కోయిల నుంచి వచ్చే కమ్మని రాగం వినాలంటే వసంతకాలం కోసం ఎదురు చూడాలి. కానీ కోయిల లేకుండా, ఏ ఋతువుతో పని లేకుండా వసంతకాలంలో కోయిల వినిపించే కమ్మనైన రాగాలను ఈ మందార మొగ్గ తన స్వరంతో మనకు అందిస్తుంది. జాదుగాడురా అని పాట పాడి అందరినీ మాయ చేసింది. డోలే డోలే దిల్ సరసరా అంటూ తన రెండో పాటను పాడి మత్తెక్కించే తన పర్ఫార్మెన్స్ తో సంగీత వలని విసిరి సంగీత ప్రేక్షకుల్ని, సరిగమపా జడ్జెస్ ని అందులోనే ఉండిపోయేలా చేసింది. ఎవరి అమ్మాయి, ఎక్కడ పుట్టింది, ఎప్పుడు పుట్టింది, ఏం చదువుకుంది, సరిగమప ప్రోగ్రామ్ కి రాకముందు ఏం చేసేది, ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ అమ్మాయి పూర్తి పేరు కొసురు స్వప్నిక. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ముద్దుగా ప్రెట్టి అని, సోపు అని పిలుస్తారు. ఈ అమ్మాయి ఆగస్ట్ 10వ తారీఖున గుంటూరులో పుట్టారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు. స్వప్నిక నాన్న పేరు పవన్ కుమార్ గారు. మనుగూరులో సింగరేణి కాలరీస్ లో సూపరింటెండెంట్ గా వర్క్ చేసి రిటైర్ అయ్యారు. అమ్మ పేరు రేణుకాదేవి గారు. ప్రెసెంట్ టీచర్ గా వర్క్ చేస్తున్నారు. స్వప్నిక గారికి ఒక అక్క ఉన్నారు. తన పేరు సాగరిక. ఐటీ ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నారు. స్వప్నిక తన 10th క్లాస్ ని మనుగూరులో ఉన్న గౌతమ్ మోడల్ స్కూల్లో చదువుకున్నారు. ఇంటర్ ని విజయవాడలో ఉన్న శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ లో ఫినిష్ చేశారు. ఇంటర్ తర్వాత హైదరాబాద్ లో ఉన్న JBIT కాలేజ్ లో CSE స్ట్రీమ్ తో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు. బీటెక్ ఫినిష్ అయ్యాక అసెన్షియర్ కంపెనీలో వర్క్ చేశారు. నెక్స్ట్ అపికాన్ కంపెనీలో వర్క్ చేశారు. స్వప్నిక గారికి 3 సంవత్సరాలు ఉన్నప్పుడు తన మదర్ మ్యూజిక్ నేర్చుకోవడానికి వెళ్తూ తనని కూడా తీసుకెళ్లేవారు. క్లాస్ అయిపోయి ఇంటికి వచ్చాక క్లాస్ లో చెప్పిన సాంగ్స్ ని స్వప్నిక పాడుతూ ఉండేది. అలా తన ఇంట్రెస్ట్ చూసి స్వప్నిక పేరెంట్స్ తనని కూడా మ్యూజిక్ క్లాస్ లో జాయిన్ చేశారు. తనకి 4 సంవత్సరాల వయసున్నప్పటి నుంచి మ్యూజిక్ నేర్చుకుంటున్నారు. స్వప్నిక వాళ్ళ మదర్, సిస్టర్ అండ్ స్వప్నిక ముగ్గురు కలిసి మ్యూజిక్ క్లాసెస్ కి వెళ్లేవారు. అలా దేవులపల్లి సూర్యకుమారి గారి దగ్గర చిన్నప్పుడు మ్యూజిక్ నేర్చుకున్నారు. తర్వాత శ్రీనిధి వెంకటేష్ గారి దగ్గర కర్ణాటిక్ మ్యూజిక్ ని, లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో రామాచారి గారి దగ్గర లిటిల్ మ్యూజిక్ ని నేర్చుకున్నారు. ప్రస్తుతం పద్మశ్రీ, డాక్టర్ శోభారాజు గారి దగ్గర, చలువగలి శివాని గారి దగ్గర సంగీతం నేర్చుకుంటున్నారు. తన చిన్నతనం నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో చాలా కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసింది అండ్ ప్రైజెస్ కూడా గెలుచుకోనుంది. తనకి 7 సంవత్సరాల వయసున్నప్పుడు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కండక్ట్ చేసే భగవద్గీత కాంపిటీషన్ లో స్టేట్ ఫస్ట్ వచ్చింది. ఇంకా తన చిన్నప్పుడు వన్స్ మోర్ ప్లీజ్ అనే ప్రోగ్రామ్ లో సాంగ్ పాడున్నారు. శ్రీమయుక్త ఈవెంట్స్ వాళ్ళు హైదరాబాద్ లో కండక్ట్ చేసిన బీట్స్ ఆఫ్ బీటెక్ అనే ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ లో స్వప్నిక గారు ఫైనలిస్ట్ అవ్వడం వల్ల సింగర్ రేవంత్ గారితో కలిసి పాట పాడే అవకాశం వచ్చింది. ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానంలో శోభారాజు గారితో నాద నీరాజనం, ఉంచెల సేవ, సహస్ర దీపాలంకరణ సేవలో పాడున్నారు. ఇంకా మహానటి మూవీలోని సదా నన్ను, విశ్వాసం మూవీలోని చిన్నారి తల్లి అనే కవర్ సాంగ్స్ ని చేసింది. స్వప్నిక కొసురు అనే నేమ్ తో తనకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఈ మందార మొగ్గకి మ్యూజిక్ వినడమన్నా, ఫ్రెండ్స్ తో మాట్లాడడమన్నా చాలా ఇష్టం. తనకి మాత్రమే ఉన్న ఒక యూనిక్ వాయిస్ తో మనసుని, మైండ్ ని ఉత్సాహపరిచేలా ఇలాంటి పాటల్ని మరెన్నో పాడి సంగీత ప్రేక్షకుల మనసుల్ని దోచుకొని చాలా అవార్డ్స్ ని గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ టు స్వప్నిక. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డైనమిక్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వచ్చేస్తుంది.